మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ పాండా చెరువు కట కోదండరామస్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణ రామచంద్రస్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం కరోనా బారి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామికి ప్రత్యేక అర్చనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావదని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, యాదా నాగరాజ్, ఆలయ కమిటీ సభ్యులు నక్కా సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మేము చికిత్స చేసుకోవడం జరిగింది. మరి నిన్ననే మేము ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటే మాకు నెగిటివ్ వచ్చింది. మరి అంది బంధుమిత్రుల స్నేహితుల అందరి ఆశీస్సుల మేరకు మేమందరం తిరిగి మరి ఈ దైవ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రజలకు ఒక్కటికే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి తప్పకుండా మాస్క్ ధరించండి, మరి తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించండి. అదేవిధంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆర్టీసీపీలో కూడా పాజిటివ్గా వచ్చింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ నిర్ధారణ చేసిన మన ముఖ్యమంత్రి గారు కూడా మరి చాలా చక్కగా ఉండి వెంటనే ఆయన కోలుకొని మరి రాష్ట్రానికి సుపరిపాలన ఇవ్వాలని స్థానిక మున్సిపల్ చైర్మన్ కొండారెడ్డి గారు మరి నా వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న బంధుమిత్రుల స్నేహితుల అందరి దీవెనతోటి ముఖ్యమంత్రి కూడా త్వరగా ఆరోగ్యంగా కోలుకుంటారని సందర్భంగా తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా పాండ చెరువు కట్టపైన రాముడి మందిరానికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. రాముల వారిని ఒకటే కోరుకుంటున్నాం, ఈ కరోనా మహమ్మారి నుండి తొందరగా అందరికీ విముక్తి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. అందరూ కూడా భగవంతుని ఒకటే కోరుకోవాలి, ఈ మహమ్మారి నుంచి అందరినీ కాపాడి అందరినీ మేలు జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది.